हेलो अंडी नमस्ते वेलकम टू नागावली रुचुलु मरी ई रोज ई वीडियोलो कार्तीक पुराणं 14 अध्यायालनु पूर्ति चेसुकुन्नाम कदंडी मरी ई रोज 15वा अध्यायंतो मल्ली मी मुंदुकु वच्चानु मरी अंतकन्ना मुंदु चानल नी गनुक मीरु फस्ट टाइम विजिट चेस्तुन्नट्लयिते वीडियो गनुक मीकु नच्चिनट्लयिते प्लीज लाइक शेर कमेंट चेयंडी अलागे चानल नी सब्स्क्राइब चेसुकुनी पक्कने उंडे बेल ऐकान नी एक्टिवेट चेसुकोंडी इंका लेट लेकुंडा वीडियोलोकी वेल्लिपोदाम पदंडी కార్తీక పురాణం 15వ అధ్యాయము దీప ప్రజ్వలనం జ్ఞానప్రదాయకం. వశిష్ఠుడు జనకుడితో, ఓ జనక మహారాజా, ఈ కార్తీక మాసంలో శివకేశవుల ఆలయాల్లో ఎక్కడైనా దీపారాధన, నృత్యము, గానము, దీపమాల సమర్పణలను చేసిన వారు ముక్తి మోక్షాలను పొంది తరిస్తారు. ద్వాదశి నాడు ఆలయంలో కానీ మరెక్కడైనా కానీ ధూపదీప నైవేద్యాలతో ఆరాధించేవాళ్ళు విష్ణు సన్నిధికి చేరుకుంటారు. ఇతరులు పెట్టిన దీపమును పైకి ఎగద్రోసి ప్రజ్వలింపజేసిన వారి పాపాలన్నీ ఆ దీపాగ్నిలో భస్మమై వారికి శుభాలను కలిగిస్తుంది. కొండెక్కిన దీపాన్ని వెలిగించిన వారి పుణ్యము అపారము. అటువంటి వారిని చూసిన వారి పాపాలు కూడా పటాపంచలైపోతాయి. దీనికి సంబంధించిన ఒక కథ చెబుతాను, విను. జనక మహారాజా, సరస్వతీ నదీ తీరంలో ఒక శిథిలమైన దేవాలయం ఉండేది. నిష్ఠాగరిష్ఠుడైన ఒక యోగీంద్రుడు ఆ దేవాలయానికి వచ్చాడు. అది కార్తీక మాసం. మానవ ధర్మంలో ఆచరించాల్సిన జప తప స్నాన సంధ్యాదులన్నింటికీ వీలుగా ఉంటుందని ఆ ఆలయాన్ని పరిశుభ్రం చేశాడు. చక్కగా ముగ్గులు పెట్టాడు. పక్క ఊరికి వెళ్ళి ప్రమిదలు, నూనె, ఒత్తులు కొని తెచ్చి దైవ సన్నిధిలో 12 ప్రమిదలలో దీపాలను వెలిగించాడు. తాను పాటించే నియమాలను పాటిస్తూనే ప్రతిరోజు దీపాలను వెలిగిస్తున్నాడు. ఆ ఆలయంలోని ఒక కలుగులో ఒక ఎలుక ఉండేది. ఆ కార్తీక మాసంలోని శుక్లద్వాదశి నాడు తినడానికి ఏమీ లేక ఏం దొరుకుతుందా అని ఆ ఎలుక ఆలయం చుట్టూ తిరిగింది. అయినా దానికి ఏమీ దొరకలేదు. ఆ ఆలయంలోని దీపాలలో ఒక దీపం కొడిగట్టి వాసన వస్తోంది. అది ఏదో తినే పదార్థం అనుకుని ఆ వాసనను బట్టి ఆ ప్రమిద దగ్గరకు వెళ్ళి ఆరిన ఒత్తిని నోటితో పట్టుకుని లాగింది. కానీ దానిని తినడం సాధ్యం కాలేదు. ఆ ఎలుక నోటిలోని ఒత్తితోనే పక్క ప్రమిద మీదకు వెళ్ళింది. ప్రమిదలోని దీపంతో నోటిలోని ఒత్తి అంటుకుంది. అది చూసి ఎలుక విదిలించేసరికి ఆ నోటిలోని ఒత్తి మొదటి ప్రమిదలో పడి వెలుగుతోంది. అనుకోకుండా జరిగిన ఈ సంఘటన వలన ఆ ఎలుక మానవాకారాన్ని పొందింది. యతీశ్వరుడు ఆ మానవుని చూసి, అయ్యా, మీరెవరు అని ప్రశ్నించాడు. మునీంద్రా, నేను ఈ ఆలయంలోని ఒక కలుగులో నివసించే ఎలుకని. ఎంతకాలంగా ఉంటున్నానో, ఎందుకు ఉంటున్నానో నాకైతే తెలియదు. మీరు పెట్టిన దీపాల తోరణంలో ఆరిన దీపాన్ని నోటబెట్టుకొని అవతలి ప్రమిదను తాకాను. అప్పుడు నా నోటిలోని ఒత్తి మండింది. ఆ మండుతున్న ఒత్తిని ఆరిన దీపపు ప్రమిదలో విడిచిపెట్టాను. ఆ క్షణంలోనే నాకు మానవాకారం వచ్చింది. ఆ మానవుడు చెప్పిన మాటలు విన్న యతీంద్రుడు తన దివ్యదృష్టితో ఆ ఎలుక యొక్క పూర్వజన్మ విషయాన్ని గమనించాడు. అయ్యా, ఈరోజు కార్తీక శుద్ధ ద్వాదశి. తినడానికి ఏమి దొరుకుతుందా అని వెతుకుతూ ఆలయం చుట్టూ ప్రదక్షిణం చేశావు. స్వామి సమీపంలో ఉన్న దీపజ్వాలను చూశావు. అందులో ఆరిన ప్రమిదలోని ఒత్తిని తినే వస్తువని భ్రమపడి నోటితో కరుచుకొని పక్కకు కదిలావు. వెలుగుతున్న ప్రమిదలోని జ్వాలతో నీ నోటిలోనే ఒత్తి వెలిగింది. ఈ విధంగా నీకు దీపాన్ని వెలిగించిన పుణ్యము లభించింది. నీ పాపాలన్నీ తొలగిపోయాయి. మానవాకారాన్ని ధరించావు. పూర్వజన్మలలోని పాపఫలం కారణంగా నువ్వు ఎలుకగా పుట్టావు. గడచిపోయిన జన్మలో నువ్వు బాహ్లిక దేశంలో జైన మతంలో పుట్టావు. నువ్వు నీ కుటుంబ పోషణమనే తాపత్రయంలో పడి ధనాపేక్షకు లోబడి స్నాన సంధ్యలను, కులాచారాలను నిర్లక్ష్యం చేశావు. నీచులతో స్నేహం చేసినందువలన నీకు చెడు అలవాట్లు వచ్చినాయి. అకారణంగా మద్యపానం చేస్తూ వ్యభిచరిస్తూ ఉండేవాడివి. ఈ విధంగా నువ్వు చేసిన దురాచారాల వలన, దేవతారాధనకు దూరమైనందువలన ఈ జన్మలో ఎలుకవై పుట్టావు. ఆలయంలో జీవిస్తున్నందువలన నువ్వు జన్మాంతరాలలో చేసిన పాపం అంతా తొలగిపోయింది. కర్మ పరిపక్వత కలిగింది. మానవ జన్మ లభించింది. ఇక మీదటైనా భక్తితో ప్రవర్తిస్తూ ముక్తి పొందు అని ఆ యతీంద్రుడు ఆ మానవునికి చెప్పాడు. ఇంతటితో 15వ రోజు పారాయణం సమాప్తము. ఓకేనండి, మరి విన్నారుగా కార్తీక పురాణం 15వ అధ్యాయం దీప ప్రజ్వలనం జ్ఞానప్రదాయకం. కార్తీక దీపారాధన మహిమతో ఎలుక మానవాకృతిని పొందడము.
మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. తిరిగి 16వ అధ్యాయంతో మళ్ళీ రేపు మిమ్మల్ని కలుసుకుంటుంది మీ నాగావళి రుచులు. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.